हेलो फ्रेंड्स, वेलकम टू जीपी इंग्लिश ग्रामर। दिस इज जीपी यादव, स्कूल असिस्टेंट इन इंग्लिश। इन दिस वीडियो आई वुड लाइक टू शेयर विथ यू ए टॉपिक रीडिंग कॉम्प्रिहेंशन व्हिच इज वेरी यूजफुल फॉर ऑल स्कूल कॉलेज एंड कॉम्पिटिटिव एग्जाम्स। डियर फ्रेंड्स, ई रोजु ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాను। టుడేస్ టాపిక్ ఇస్ రీడింగ్ కాంప్రిహెన్షన్। రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎవరీ ఎగ్జామ్। దీనిని అకాడమిక్ లెవెల్లో స్కూల్ కాలేజ్ మరియు టెట్ డిఎస్సి బ్యాంక్ ఎగ్జామ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పనిసరిగా ఈ ప్యాసేజ్ని ఇస్తారు। మరి రీడింగ్ కాంప్రిహెన్షన్ను మీరు ఎంత బాగా ఆన్సర్ చేయగలిగితే అంత ముందు ఉంటారు। ఏ ఎగ్జామ్ల అయినా రీడింగ్ కాంప్రిహెన్షన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు। మరి రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది మనకు కష్టమే, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది లర్నర్స్ హావ్ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే, మరియు మనము ఇంగ్లీష్ నేటివ్ స్పీకరం కాదు కాబట్టి ఇచ్చిన ప్యాసేజ్లోని క్వశ్చన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమే। కానీ నేను మీకు ఈ రోజు ఇచ్చే ట్రిక్స్ అండ్ టిప్స్ ద్వారా రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, అందులో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు చాలా డీటెయిల్గా వివరిస్తాను। ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ గో టు ది టాపిక్। ఈ టాపిక్ను మీకు బోర్గా ఫీల్ కాకుండా చాలా ఈజీగా తక్కువ సమయంలో ఈజియెస్ట్ టెక్నిక్స్ ద్వారా మీకు చాలా డీటెయిల్గా వివరిస్తాను। అసలు రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ కాంప్రిహెన్షన్? కాంప్రిహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్, సో హియర్ కాంప్రిహెన్షన్ మీన్స్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, టు అండర్స్టాండ్ సంథింగ్ విచ్ ఈజ్ రిటన్ ఆర్ స్పోకన్। కాంప్రిహెన్షన్ అంటే మనము అర్థం చేసుకోవడం, రిటర్న్గా కానీ స్పోకన్గా కానీ ఇచ్చినటువంటి సమాచారాన్ని అర్థం చేసుకునేదాన్ని మనం కాంప్రిహెన్షన్ అంటాం। మరి ఈ కాంప్రిహెన్షన్ను ఎక్కడి నుండి ఇస్తారు, ఎలా చదవాలి, మనం ఆన్సర్ ఎలా చేయాలి, ఈ విషయాలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం। రీడింగ్ కాంప్రిహెన్షను ఒక బుక్లో నుంచి కానీ, అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెన్త్ క్లాసు టెక్స్ట్ బుక్ తీసుకున్నామంటే టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రోజ్ టెక్స్ట్ నుంచి కానీ, లేదా టెన్త్ క్లాస్లో ఒక పొయిమ్ నుంచి కానీ మనకు ఇస్తూ ఉంటారు, అలాగే ఒక ఆర్టికల్ నుంచి కానీ, ఒక స్టోరీ నుంచి కానీ, లేదా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ నుంచి కానీ మనకు ఒక పారాగ్రాఫ్ కానీ, రెండు పారాగ్రాఫ్లు కానీ, మూడు పారాగ్రాఫ్లుగా కానీ ఇస్తారు। దాని నుండి క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, లేదా వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానీ ఇస్తూ ఉంటారు ఆ ఎగ్జామ్ పద్ధతి ప్యాటర్న్ బట్టి। అయితే ఇప్పుడు మన ముందున్న ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చదవాలి, ఎలా ఆన్సర్ చేయాలి, ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ను ఎక్కడి నుంచి అడుగుతారు, దీంట్లో టైప్స్ ఏమని మనము ఇక్కడ ఇచ్చినటువంటి గమనిద్దాం। రీడింగ్ కాంప్రిహెన్షన్ను మామూలుగా అకాడమిక్ లెవెల్లో అయితే వాళ్ళకిచ్చినటువంటి టెక్స్ట్ బుక్ నుంచి, ప్రోజ్ నుంచి కానీ, పోయిటరీ నుంచి కానీ, ప్యాసేజ్ కానీ, లేదా పొయిమ్ కానీ ఇచ్చి కింద క్వశ్చన్లు అడుగుతారు। ఇప్పుడు టెన్త్ క్లాసు ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం అయితే ఒక రెండు మూడు పారాగ్రాఫ్లు కానీ, లేదా ఒక పారాగ్రాఫ్ కానీ, రెండు పారాగ్రాఫ్లు కానీ ఇచ్చి దాని కింద రెండు వన్ వర్డ్ ఆన్సర్స్ క్వశ్చన్స్, మిగతా 3-5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా అడుగుతారు। రీడింగ్ కాంప్రిహెన్షన్ను అకాడమిక్ లెవెల్లో కాకుండా మిగతా ఎలాంటి అంశాల మీద అడుగుతారో మనం ఈ క్రింది విషయాలను పరిశీలిద్దాం। సోషల్ అండ్ జియోగ్రఫికల్, సోషల్ మరియు జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ నుంచి, సైంటిఫిక్ ఇష్యూస్ నుంచి, టెక్నాలజికల్ ఇష్యూస్ నుంచి, పొలిటికల్, ఎడ్యుకేషన్, ఎకనామికల్, ఎన్విరాన్మెంటల్, ఎంటర్టైన్మెంట్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్, హిస్టరీ, స్టోరీస్, ఈ విధంగా మనకు కొన్ని ప్యాసేజ్లు టెక్స్ట్ బుక్ నుంచి కూడా కాకుండా అథెంటిక్ మెటీరియల్ అంటే అన్సీన్ ప్యాసేజ్లు, ఈ అంశాల నుంచి మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కనుక గమనించినట్లయితే నేను ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల నుంచి
ఎక్కువగా అడుగుతుంటారు. మరి ఇప్పుడు మనము వీటి నుంచి అడుగుతారు కాబట్టి మనము ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనము అని ఇందులో మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇచ్చినటువంటి ప్యాసేజ్లో వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఏంటంటే సినానిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్ సంబంధించినటువంటి మరియు పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటారు. వర్బ్ను కానీ అడ్జెక్టివ్ను కానీ అడ్వర్బ్ను కానీ అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్ అని కానీ టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్ అని కానీ అడుగుతూ ఉంటారు. మరి హౌ కెన్ వీ రీడ్, మనం ఎలా చదవాలంటే ఒక ప్యాసేజ్ ఇచ్చిన వెంటనే చాలామంది కొద్దిగా మంచిగా స్కిల్లు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఎలా చదువుతారంటే స్కిమ్మింగ్ అంటే చాలా క్విక్గా చదవడం, చాలా త్వరగా చదవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్కు ముందు పోయేటప్పుడు సంవత్సరం కొనామొదలు చదివిందంతా కూడా తొందరగా పేజీలన్నీ తక్కువ కాలంలో తిప్పేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం బుక్ స్టోర్కి పోయినప్పుడు మనం బుక్ సెల్లర్ చాలా బుక్కులు చూపిస్తాడు, మెటీరియల్ అన్నీ మనం అన్నీ తీసుకొని తొందరగా తీసేసి ఏ మెటీరియల్ బాగుందో ఏది బాగలేదో చూసి మనం కొనుక్కుంటూ ఉంటాం. ఆ విధంగా ప్యాసేజ్ చదవడం ఒక పద్ధతి. స్కానింగ్, ఇంపార్టెంట్ పాయింట్లు తొందరగా చదవడం, స్కాన్ చేయడం. అదేవిధంగా ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏది ఇష్టమైతే అది చదవడం. జనరల్గా ఇంటెన్సివ్ రీడింగ్ అంటే టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి విషయాలనే ఎక్కువగా మనం చదవడం. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే అదర్ దాన్ టెక్స్ట్ బుక్, అవేంటంటే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ, బుక్స్ కానీ, స్టోరీస్ కానీ, ఆర్టికల్స్ కానీ, మనం ఇంతకుముందు చెప్పుకునేటువంటి అదర్ దాన్ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చదవడం వల్ల మనకు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మీద మంచిగా స్కిల్ పెంచుకోవచ్చు. మరి హౌ కెన్ వీ ఆన్సర్, మరి వీటిని మనము ఆన్సర్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మన దగ్గర. మీరు రీడింగ్ కాంప్రహెన్షన్కు ఆన్సర్ చాలా సులభంగా చేయాలంటే నేను ఈ క్రింద ఇచ్చినటువంటి ఈ పాయింట్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అవేంటంటే ఫస్ట్ ప్యాసేజ్ని మనం చూసిన వెంటనే ఒక పేరా కానీ, రెండు పేరాలు కానీ, మూడు పారాగ్రాఫ్లు కానీ పారాగ్రాఫ్లుగా ఇస్తారు. అవి ఎలా ఇస్తారు అనేది మనము ఇంతకుముందే తెలుసుకున్నాం వేటి నుంచి ఇస్తారని. ఇచ్చిన ప్యాసేజ్ను మనం మొదటగా ఏం చేయాలంటే రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్ ర్యాపిడ్లీ అండ్ రీడ్ ద క్వశ్చన్స్. మనము ప్యాసేజ్ను మీనింగ్స్తో అర్థం లేకుండా చాలా స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళాలి. చదువుకుంటూ వెళ్ళిన తర్వాత ఫస్ట్ లైన్లో కానీ సెకండ్ లైన్లో కానీ ఆ ప్యాసేజ్కి సంబంధించినటువంటి టైటిల్ ఇస్తారు. అంటే ఆ ప్యాసేజ్ దేని గురించి తెలియజేస్తుందో ఫస్ట్ లైన్లో కానీ సెకండ్ లైన్లో కానీ ఉంటుంది, ఆ టైటిల్ సెంటెన్స్ను మనము గుర్తించాలి. నెక్స్ట్ రీడ్ త్రూ ద ప్యాసేజ్ ఫ్రమ్ సెకండ్ టైం టు క్యాచ్ ద జిస్ట్, దట్ మీన్స్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్. మళ్ళా రెండోసారి స్లోగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు దాంట్లో ఉండేటువంటి సమ్మరీని, టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్ను మనం గమనించాలి. పే అటెన్షన్ టు ది టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్. అదే ఫస్ట్ లైన్లో కానీ సెకండ్ లైన్లో కానీ ఇచ్చినటువంటి ఆ టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్ని మనము అబ్జర్వ్ చేయడం. ఫోకస్ ఆన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లైన్ ఆఫ్ ది ప్యాసేజ్. కాబట్టి ఫస్ట్ లైన్లో కానీ లాస్ట్లో కానీ ఉండేటువంటి వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం. లుక్ అట్ ది క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ప్యాసేజ్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను చూడడం, వాటిని అర్థం చేసుకోవడం. టేక్ ఈచ్ ఏ క్వశ్చన్ అండ్ కన్ఫర్మ్ ద ఆన్సర్. ప్రతి ఒక్క క్వశ్చన్ చూసి ప్యాసేజ్లో కన్ఫర్మేషన్ చేసుకోవడం. ఎలిమినేట్ ద అన్నెసెసరీ ఐడియాస్ అండ్ ఆన్సర్ ఛాయిసెస్. ఒకవేళ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఏబిసిడి అని ఇచ్చినప్పుడు ఏవైతే రిలేషన్ ఆన్సర్ కాదో వాటిని ఎలిమినేట్ చేసే పద్ధతిని ఫాలో అవ్వడం. ఫైండ్ ద ఆన్లైన్ ఆన్సర్స్. ఒకవేళ ప్యాసేజ్లో ఇచ్చినటువంటి ఆన్సర్కు క్వశ్చన్కు డైరెక్ట్గా ఆన్లైన్ ఆన్సర్స్ అంటే ప్యాసేజ్లోనే ఉంటే వాటిని ముందుగా మనం గమనించడం. బిట్వీన్ ద లైన్స్, ఏవైనా కనెక్షన్ ఉంటే క్వశ్చన్కు ప్యాసేజ్కు లైన్స్కు వాటిని గుర్తించడం. బియాండ్ ద లైన్స్, మోర్ దాన్ ద ఇన్ఫర్మేషన్, మనకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉంటే వాటిని గుర్తించడం. పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ క్వశ్చన్స్, అలాంటి ఏమన్నా ఉంటే హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ అట్లాంటి ఏమన్నా ఉంటే వాటిని చూడడం. ఇన్ఫ్లుయెన్షియల్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది ప్యాసేజ్, మనకు ప్యాసేజ్ అంతా చదువుతాం కానీ మనము ఓన్గా రాసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే రీజన్కి తెలియజేసేటువంటి కానీ వై అనేటువంటి అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్లు కనుక ప్యాసేజ్ చేయబోయే ముందు మీరు కనుక బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ప్యాసేజ్ ఈజీగా చేసేదానికి మీకు సులభం అవుతుంది.
टाइप्स ऑफ क्वेश्चंस मरी मन को कॉम्प्रिहेंशन पैसेज इच्छा तरह दाने एलांटि क्वेश्चंस अड़ता मन गमनिद्दाम वर्बल क्वेश्चंस वर्बल क्वेश्चंस अंटे यस नो टाइप क्वेश्चंस ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ ఉండేటువంటి క్వశ్చన్లు మరియు నాన్ వర్బల్ క్వశ్చన్స్. నాన్ వర్బల్ క్వశ్చన్స్ అంటే ఇంటరాక్టివ్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్లు డబ్ల్యూహెచ్తో ప్రారంభమయ్యేటువంటి ఇలాంటివంటి ప్రశ్నలు ఇస్తారు. కానీ మనకు ఎక్కువగా నాన్ వర్బల్ క్వశ్చన్సే డబ్ల్యూహెచ్తో ఉండేటువంటి క్వశ్చన్లే మనకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ అకాడమిక్ మనకు టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మిగతా క్లాసులన్నింటిలో కూడా ఎలాంటివంటి ప్రశ్నలు అడుగుతారు కాబట్టి మనం నాన్ వర్బల్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, మరి ఆ క్వశ్చన్ యొక్క రూపాలు ఏంటి అనేది మనము ఈ క్రింది పట్టికలో చాలా క్లియర్గా తెలుసుకున్నాం. మరి దీన్ని మీరు గమనించినట్లయితే మరి మనము ఒక క్వశ్చన్కు ఆన్సర్ చేయాలంటే వీటి గురించి మనకు క్లియర్గా తెలిసినట్లయితే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. అందుకోసమని మీకు ఇక్కడ ఒక టేబుల్ రూపంలో తెలుగులోను మరి ఇంగ్లీష్లోనూ ఇవ్వడం జరిగింది. మరి ఏంటంటే హూ, హూమ్, హూస్, ఈ త్రీ కూడా రెఫర్స్ టు ది పర్సన్. ఒకవేళ క్వశ్చన్ హూతో ప్రారంభమైనా, హూమ్తో ప్రారంభమైనా, హూస్తో ప్రారంభమైనా ఆ ప్యాసేజ్లో పర్సన్ ఎవరో ఉన్నారు, ఆ పర్సన్కు సంబంధించినటువంటి రిలేషన్ మనం ఒక ఐడియాకి రావాలి. హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరికి, హూస్ అంటే ఎవరిది. ఈ ప్రధానంగా ఈ త్రీలో మనం హూ అనేటువంటి దాని మీదనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఒక ప్యాసేజ్ ఇచ్చి హూ ఇస్ ద స్పీకర్ ఆఫ్ దిస్ లైన్ అంటాడు. అంటే ఈ లైన్స్ రాసినటువంటి స్పీకర్ ఎవడు, హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ అంటాడు. అలాంటప్పుడు మనము హూ అంటే పర్సన్స్ అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగే వెన్, వెన్ రెఫర్స్ టు టైం. వెన్ అంటే టైం తెలియజేస్తుంది, ఎప్పుడు. కాబట్టి ప్యాసేజ్లో ఏదైనా మంత్ కానీ, ఇయర్ కానీ, లేదంటే ఏదైనా సీజన్ కానీ, లేదైనా అక్కడ పార్ట్స్ ఆఫ్ ది డే కానీ, మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఇలాంటివి ఏవైనా మెన్షన్ చేసినాడా. వెన్ అంటానే ఇక్కడ టైం రెఫర్ చేస్తుంది. కాబట్టి వెన్ అనే క్వశ్చన్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ప్యాసేజ్లో మనం ఆల్రెడీ ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు చదువుకుంటాం కాబట్టి టైం ఎక్కడుందో మనము క్విక్గా వెతుక్కొని ఆన్సర్ చేసేదానికి ఉంటుంది. క్వశ్చన్ అర్థమైతే మనం ఆన్సర్ను ఈజీగా చేయొచ్చు. అలాగే విచ్, విచ్ అంటే చాయిస్ లేదా ఆప్షన్, ఏది అనేటువంటి సందర్భం. మరి అక్కడ విచ్కి సంబంధించినటువంటి ఏదన్నా ఉందా దాన్ని చూసుకోవడం. అలాగే వాట్, వాట్ అంటే ఇన్ఫర్మేషన్ లేదా మ్యాటర్. మరి ఏంటి, ఏదన్నా ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ప్యాసేజ్లో ఉందా అనేటువంటి మనము వాట్ అనే క్వశ్చన్ చూసుకోవడం. వేర్ అంటే ఎక్కడ, ప్లేస్ కానీ, లొకేషన్ కానీ. అక్కడ ఏదైనా ఒక ప్లేస్ కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ, ఒక లొకేషన్ కానీ ప్యాసేజ్లో మెన్షన్ చేస్తున్నారా, వేరు రెఫర్స్ టు ప్లేస్ ఆర్ లొకేషన్ తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇది అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్యాసేజ్ను ఈజీగా లొకేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వై, వై అంటే ఎందుకు, ఇట్ రెఫర్స్ టు రీజన్ ఆర్ కాజ్. ఇది మనకు కొద్దిగా కష్టంగా ఉండేటువంటి ప్రశ్న. చాలామంది కూడా వై అంటేనే వెంటనే ఆన్సర్ చేయలేరు, కొంత ఆలోచించి రాయాలి. కాబట్టి ఆ ప్యాసేజ్లో దీనికి సంబంధించినటువంటి ఏమైనా రీజన్ ఉందా దాన్ని బేస్ చేసుకుని మనము కొంత ఓన్ వర్డ్స్లో కూడా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా కింద మనకు మల్టిపుల్ ఛాయిస్లో ఇస్తే ఆ త్రీ ఆప్షన్లో మనము ఏది కరెక్టో దాన్ని మనం చూజ్ చేసుకోవచ్చు. అలాగే హౌ అంటే ఎలా, రెఫర్స్ టు మేనర్, ప్రొసీజర్. హౌ, మేనర్ కానీ, ప్రొసీజర్ కానీ తెలిసేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ ఏమైనా ప్యాసేజ్లో ఉందా చూసుకోవడం. హౌ లాంగ్, ఎంత కాలం. పీరియడ్ రెఫర్స్ టు పీరియడ్. హౌ మచ్, ఎంత, రెఫర్స్ టు క్వాంటిటీ. ఇక్కడ హౌ మెనీ రెఫర్స్ టు నంబర్, ఎంతమంది, ఎన్ని అనే సందర్భం. హౌ ఫార్, ఎంత దూరం, రెఫర్స్ టు డిస్టెన్స్. హౌ ఓల్డ్, ఎంత వయసు, రెఫర్స్ టు ఏజ్. సో ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఈ టేబుల్లో ఉండేటువంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కనుక మీరు తెలుసుకున్నట్లయితే, ఇవి ఏవి రెఫర్ చేస్తాయో తెలుసుకున్నట్లయితే కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లో మీకు 70% ఆన్సరు ఈజీగా మీరు చేయవచ్చు. ఈ క్రింది ప్యాసేజ్ని మీరు గమనించినట్లయితే నేను గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్యాసేజ్ మీకోసం ఇక్కడ ఉంచడం జరిగింది. దీన్ని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారంటే, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ అని ఇచ్చి ఫస్ట్ ఇట్లా 2 paragraphs ఉండేటువంటి ప్యాసేజ్ నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. కింద 5 questions ఇస్తారు. ఇవన్నీ కూడా నేను మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్లో తీసుకున్నాను. ఒక్కొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బట్టి
ఒక వన్ వర్డ్ ఆన్సర్లు కూడా ఇస్తూ ఉంటారు. టెన్త్ క్లాస్లో అయితే ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ వన్ వర్డ్లో ఇచ్చి మళ్ళీ మిగతాటి అన్ని కూడా 3-4 మల్టిపుల్ ఛాయిస్లో ఇస్తూ ఉంటారు. అదే టెన్త్ క్లాస్ పోయిమ్స్ అయితే అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్లోనే ఇస్తూ ఉంటారు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది, ఆ ప్యాటర్న్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు మనం ప్యాసేజ్ని ఎలా చేయాలో చూద్దాం. వన్స్ దెర్ లివ్డ్ 2 crows అనే ట్రీ ఇన్ ఏ ఫారెస్ట్. మెనీ అనిమల్స్ ఆఫన్ కేమ్ దేర్ అండ్ టుక్ రెస్ట్ అండర్ ద ట్రీ. దేర్ వాజ్ ఏ బ్లాక్ కోబ్రా ఇన్ ద హోల్ ఆఫ్ ద ట్రీ. ద క్రో కఫుల్ బిల్ట్ ఏ నెస్ట్ ఆన్ ద ట్రీ. ద ఫీమేల్ క్రో లేడ్ ఎగ్స్ ఇన్ ద నెస్ట్. లేటర్ 4 crows కేమ్ అవుట్ ఆఫ్ ది ఎగ్స్. వన్ డే ద క్రోస్ వెంట్ అవుట్ టు బ్రింగ్ ఫుడ్ ఫర్ ద చిల్డ్రన్. అట్ ద టైమ్ ద స్నేక్ కేమ్ అప్ టు ది నెస్ట్ అండ్ ఏట్ ద ఆల్ లిటిల్ క్రోస్. ద క్రోస్ ఆఫ్టర్ రిటర్నింగ్ విత్ ఫుడ్ సా ద స్నేక్ గోయింగ్ ఇన్ టు ది హోల్ అండ్ ఫౌండ్ దేర్ నెస్ట్ ఎంప్టీ. దే ఫెల్ట్ వెరీ సాడ్. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మంత్స్. ద క్రోస్ థాట్ దట్ ద స్నేక్ వుడ్ ఈట్ దేర్ చిల్డ్రన్ వెరీ టైమ్ ఇఫ్ దే కంటిన్యూ టు లివ్ దేర్. దే డిసైడెడ్ టు లీవ్ ద ప్లేస్ అండ్ గో టు ది అనదర్ ప్లేస్. ఈ విధంగా మనకు ప్యాసేజ్ ఇస్తారు. మనము మొదటగా ప్యాసేజ్ని చూసిన వెంటనే కొద్దిగా స్పీడ్గా చదువుకోవాలి. రెండోసారి మనం చదివిన వెంటనే ప్యాసేజ్ని చదువుకుంటూ బాగా ఇక్కడ ఉండేటువంటి సమ్మరీని అర్థం చేసుకోవాలి. తర్వాత మనము ఫస్ట్ లైన్లో మనకు ఫస్ట్ లైన్ కానీ సెకండ్ లైన్ కానీ టైటిల్ ఆఫ్ ది సెంటెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ టైటిల్ ఆఫ్ ది సెంటెన్స్ ఆ టైటిల్ని మనం గమనించినట్లయితే ఈ ప్యాసేజ్ అంతా కూడా దాని గురించే మనకు తెలియజేస్తుందని ఇక్కడ అర్థమవుతుంది. మరి నేను ఇక్కడ ఈ అండర్లైన్ చేసినటువంటి పాయింట్లు చూసినట్లయితే వన్స్ దేర్ లివ్డ్ ఏ 2 crows ఆన్ ఏ ట్రీ ఇన్ ఏ ఫారెస్ట్. క్రోస్ అంటే ఈ ప్యాసేజ్ అంతా కూడా మనకు క్రోస్ గురించి తెలియజేస్తుందని మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఇప్పుడు నేను అండర్లైన్ చేసినటువంటి పాయింట్లన్నీ కూడా మీరు చూసినట్లయితే క్రో అనేటువంటిది మనకు ఇందులో ఎన్నిసార్లు మనకు అడిగారో చూడండి. అలాగే మనము ఈ క్రోస్ అనేటువంటి దే రెఫర్స్ టు క్రో. ఇక్కడ మనము ఇవన్నీ కూడా మనము ఇక్కడ గమనించినట్లయితే ఈ ప్యాసేజ్ అంతా కూడా ఒక కాకి అంటే కాకి గురించి ఇక్కడ 2 కాకుల గురించి ఈ ప్యాసేజ్ అంతా ఇచ్చినాడు అనేది మనకు అర్థమవుతుంది. దీని కనుక మనము చదువుకొని ఈ క్రింద క్వశ్చన్లు మనం గమనించినట్లయితే ద క్రోస్ బిల్ట్ నెస్ట్స్ టు ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినారు. కింద ఇచ్చినటువంటి ఆన్సర్లు మనము లివ్ హ్యాపీలీ, లే ఎగ్స్, ప్రొటెక్ట్ ఎగ్స్ ఫ్రమ్ ఎనిమీస్, కీప్ స్మాల్ బర్డ్స్. ద క్రోస్ బిల్ట్ నెస్ట్ టు ఎందుకోసము ఆ నెస్ట్ను ఆ క్రోస్ బిల్ట్ చేసినాయంటే ప్రొటెక్ట్ ఎగ్స్ ఫ్రమ్ ఎనిమీస్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సి ఈస్ ద రైట్ ఆన్సర్. లెట్ అస్ గో టు ది సెకండ్ క్వశ్చన్. ద స్నేక్ వెంట్ టు ది నెస్ట్ వెన్ ద క్రోస్ వర్ అవే టు. ఈ క్రోస్ తన పిల్లల కోసం ఆహారానికి వెళ్ళినప్పుడు ఆ నెస్ట్ దగ్గరికి ఒక స్నేక్ వస్తుంది. మరి ఎందుకు వస్తుంది? ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది బర్డ్సా, ఈడ్ ద చిల్డ్రన్ టు ది బర్డ్సా, గివ్ ఫుడ్ టు ది చిల్డ్రన్ ఆఫ్ ది బర్డ్, ప్లే విత్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బర్డ్. సో కాబట్టి ఆ పిల్లలను తినేదానికి వస్తుంది కాబట్టి సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ టు ది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ గో టు ద థర్డ్ వన్. ద క్రో కఫుల్ ఫెల్ట్ సాడ్ బికాస్ ఆహారాన్ని తీసుకొని ఆ క్రోసు తన నెస్ట్ దగ్గరికి వచ్చిన వెంటనే తన పిల్లలు అక్కడ లేనందువల్ల అవి చాలా బాధపడతాయి. ఎందుకంటే దే కుడ్ నాట్ హార్మ్ ద స్నేక్, దేర్ వాజ్ నన్ టు హెల్ప్ దెమ్, దే ఫెల్ట్ ద నెస్ట్, దే లాస్ట్ దేర్ చిల్డ్రన్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ తన పిల్లలు నెస్ట్లో లేవు కాబట్టి అందువల్ల బాధపడతాయి. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ద బర్డ్స్ డిసైడెడ్ టు గో టు అనదర్ ప్లేస్ బికాస్ ఆ 2 crows అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాయి. ఎందుకంటే ద ట్రీ బికేమ్ వెరీ బిగ్, ఆ చెట్టు చాలా పెద్దదనా, అదర్ అనిమల్స్ టుక్ రెస్ట్ అండర్ ది ట్రీ, ఇంకా కొన్ని జంతువులు ఆ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటాయనా, దే వర్ నాట్ సేఫ్ దేర్ అక్కడ రక్షణ లేదనా, ద స్నేక్ ఆఫ్ అన్ ఎయిడ్ దేర్ చిల్డ్రన్ స్నేక్ తరచుగా తన పిల్లలు తింటుంది కాబట్టి ఇక్కడ రక్షణ లేదని అవి అక్కడి నుంచి
ఇంకొక ప్లేస్కు పోవాలనుకుంటాయి. కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ది ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ గో టు ది నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్. ద బోర్డ్స్ ఇన్ ద స్టోరీ ఆర్. ఈ స్టోరీలో మనం ఈ ప్యాసేజ్లో ఈ క్రో అనేటువంటి బోర్డ్స్ ఏంటి అనేది మనకి ఇందులో ఇచ్చాడు. టిమిడా, అఫ్రైడ్ ఆఫ్ ఫ్యూచరా, ఎనిమీస్ టు ది స్నేక్, డిజైర్స్ ఆఫ్ ది చేంజింగ్ ద ప్లేస్. కాబట్టి అక్కడి నుంచి అవి ఇంకొక ప్రాంతానికి పోవాలని డిజైర్ చేస్తాయి కాబట్టి సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ది క్వశ్చన్. సో హియర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ ద వే టు డూ ద ఆన్సర్స్. డియర్ ఫ్రెండ్స్, స్కూల్ లెవెల్లో ఎలాంటి ప్యాసేజ్లు అడుగుతారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఫ్రమ్ 6th to 10th స్టాండర్డ్ అట్ ది స్కూల్ లెవెల్, విచ్ ఆర్ నేమ్లీ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ ప్రోస్ ఆల్ ఏబీసీ రీడింగ్ ఆఫ్ ది టెస్ట్ బుక్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ పోయిమ్ దట్ ఈస్ బి రీడింగ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ అన్సీన్ అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ స్టడీ స్కిల్స్ విచ్ ఆర్ టేబుల్, ట్రీ చార్ట్, బార్ చార్ట్, పై చార్ట్ మరియు పోస్టర్ అండ్ అడ్వర్టైజ్మెంట్ నుంచి కూడా అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 6th class నుంచి 10th class స్కూల్ లెవెల్లో అడుగుతారు. 6th class నుంచి 10th class వరకు ప్యాసేజ్లు ఎలా ఇస్తారు, మనం ఆన్సర్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం 10th క్లాస్లో అడిగినటువంటి ప్యాసేజ్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనము ఈ ప్యాసేజ్ను ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఆన్సర్ ఎలా చేయాలి చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సీన్ ప్యాసేజ్ ఫ్రమ్ ప్రోజ్ టెక్స్ట్. ఈ ప్యాసేజ్ ఇక్కడ నేను వివరించినటువంటి ప్యాసేజ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి, ప్రోజ్ లెసన్ నుంచి, ఏ రీడింగ్ నుంచి తీసుకోవడం జరిగింది. దీన్ని మీకు వివరిస్తాను. మరి మనము ప్యాసేజీ చూసిన వెంటనే ముందు స్పీడ్గా చదువుకోవాలి, తర్వాత రెండోసారి చదువుకుంటూ మరి దానికి అర్థం చేసుకోవాలి, అలాగే అక్కడ ఉండేటువంటి టైటిల్ సెంటెన్స్ మీద అటెన్షన్ పెట్టాలి, ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా చదువుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనము ప్రీవియస్గా డిస్కస్ చేసాం. మరి ఈ ప్యాసేజ్ని చూద్దాం. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్, ఏ డెసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్. హిస్ పేరెంట్స్, తన తల్లిదండ్రులు స్పెషల్ స్కూల్కు పంపించడానికి నిర్ణయం తీసుకోలేదు, కానీ మరి అది కొద్దిగా హార్డ్గా ఉండొచ్చు. ఇక్కడ నిక్ అనేటువంటి వ్యక్తిని రెఫర్ చేశారు కాబట్టి నిక్కు, బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ మేడ్ ఫర్ హిమ్. ఎనీహౌ ఫైనల్గా నిక్స్ పేరెంట్స్ తీసుకునేటువంటి డెసిషన్ అతనికి మంచే జరుగుతుంది. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ షో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. ఎప్పుడైతే నిక్కు కాళ్ళు చేతులు లేకుండా జన్మించాడో ఆ విషయం తెలుసుకున్న వెంటనే షాక్ గురైనటువంటి నిక్స్ ఫాదరు ఆ హాస్పిటల్ రూమ్ నుంచి పోయి వాంతి చేసుకోబోతాడు. హీజ్ డిస్ట్రాక్ట్ మదర్ కుడంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. డిస్ట్రాక్ట్, నిక్స్ మదరు ఆమె అప్సెట్ అయి ఉంటుంది. కనీసం నిక్ను తన చేతులతో 4 నెలల వరకు కూడా పట్టుకోలేకపోతుంది. హీజ్ డిసెబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. రేర్ అక్యూరెన్స్ కాల్డ్ పోకోమీలియా. ఇది వైద్య శాస్త్రానికి కూడా ఇతనికి వచ్చినటువంటి డిసీజెస్ను ఐడెంటిఫై చేయలేకపోయారు, కానీ ఫైనల్గా ఇది ఒక రేర్గా వచ్చేటువంటి పోకోమీలియా అనేటువంటి డిసీజ్ అని తెలిసింది. అండ్ నిక్ అండ్ హీస్ పేరెంట్స్ స్పెండ్ మెనీ ఇయర్స్ ఆస్కింగ్ వై దిస్ క్రూయల్ ట్రిక్ వుడ్ హ్యాపన్ టు హిమ్. నిక్కు తల్లిదండ్రులు ఈ విధంగా జరగడానికి ఏం కారణమని చాలా రోజులు కూడా ఆలోచించేవారు. మరి నిక్కు ఏమంటే, మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్సెల్ఫ్ హీ సెడ్. నిక్స్ మదరు ప్రొఫెషనల్గా ఆమె నర్స్ అయినప్పటికీ కూడా బై గెట్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా
మంచి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ విధంగా ఎందుకు జరిగిందని ఆమె నిందించుకుంటుందని నిక్కు ఇలా చెప్తాడు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మొదటగా స్పీడ్గా చదువుకున్న తర్వాత మళ్ళా కొద్దిగా అర్థం చేసుకొని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్లను మనము చదువుకొని ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మరి క్వశ్చన్లు ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలని చూద్దాం. నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై డిడ్ నిక్స్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు స్పెషల్ స్కూల్? వై, వై రెఫర్స్ టు రీజన్, ఎందుకు అనేటువంటి సందర్భం వస్తుంది. వై డిడ్ నిక్స్ పేరెంట్స్ డిసైడ్ నాట్ టు సెండ్ హిమ్ టు స్పెషల్ స్కూల్? నిక్స్ తల్లిదండ్రులు నిక్ను స్పెషల్ స్కూల్కు ఎందుకు పంపించలేకపోయారు? వై అంటే బికాస్ దే వాంటెడ్ టు నిక్ టు గ్రో ఇండిపెండెంట్. సో కాబట్టి ఎందుకు పంపించలేకపోయినారంటే నిక్కును ఇండిపెండెంట్గా పెంచాలనేటువంటి ఉద్దేశంతో స్పెషల్ స్కూల్కు పంపించకుండా మామూలుగా మెయిన్ స్ట్రీమ్ స్కూల్కు, సాధారణమైనటువంటి విద్యార్థులందరూ చదివే స్కూల్కు పంపిస్తారు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఈ క్వశ్చన్కు డైరెక్ట్గా ఆన్సర్ లేకపోయినా కూడా వై అనేటువంటి రీజన్ను బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్కు ఆన్సర్ వ్రాయాల్సి ఉంటుంది. అలాగే వాట్ డిడ్ హిస్ ఫాదర్ డూ వెన్ నిక్ వాజ్ బోర్న్? నిక్కు జన్మించినప్పుడు తన ఫాదరు ఏం చేశాడంటే హీ వాజ్ షో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. కాబట్టి ఇక్కడ మనం ఆన్లైన్ ఆన్సర్లు ఏమన్నా ఉన్నాయో చూసుకోవాలి. వాట్ అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్, కాబట్టి ఇక్కడ నిక్ వాజ్ బోర్న్ హిస్ ఫాదర్ వాజ్ షో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్, ఇక్కడే మనకు ఆన్సర్ ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి ప్యాసేజ్లో ఆన్లైన్ ఆన్సర్స్ ఉంటే ఆన్లైన్ ఆన్సర్స్ను కూడా మనము గుర్తించి వాటికి క్వశ్చన్కు రిలేటెడ్గా ఉండేటువంటి ఆన్సర్ రాయాలి. వాట్ డిడ్ హిస్ ఫాదర్ డూ వెన్ నిక్ వాజ్ బోర్న్ అంటే మనకు ఆన్లైన్లోనే అక్కడే ప్యాసేజ్లోనే ఉంది కాబట్టి ఆన్సర్ను మనం గమనించాలి. అలాగే థర్డ్ క్వశ్చన్, మరి టెన్త్ క్లాస్లో ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ ప్రకారం మనము ఫస్ట్ సెకండ్ క్వశ్చన్ మాత్రము ఆన్సరు వన్ వర్డ్ రాసేటువంటి నాలెడ్జిబుల్ క్వశ్చన్స్గా ఇస్తారు, మరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ క్వశ్చన్లు ఇస్తారు. మరి థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే నిక్స్ మదర్ బ్లేమ్డ్ హర్సెల్ ఫార్, మరి నిక్స్ మదరు ఆమె నిందించుకుంటుంది ఎందుకంటే నాట్ డూయింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కాబట్టి ఆమె ప్రెగ్నెన్సీ నుంచి కూడా మంచి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అనేటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, నిక్స్ మదర్ కుడంట్ హోల్డ్ హర్ సన్ అంటిల్ హీ వాజ్ 4 months old. నిక్స్ మదర్ కుడంట్ హోల్డ్ హర్ సన్ అంటిల్ హీ వాజ్ 4 months old. మరి నిక్కు 4 months వచ్చినంత వరకు కూడా నిక్స్ మదరు ఆమెను పట్టుకోలేకపోతుంది. మరి ఎందుకంటే షీ కుడ్ నాట్ డైజెస్ట్ గివింగ్ బర్త్ టు 8 hours old. కాబట్టి నిక్కు ఆ విధంగా టోర్సో అంటే మొండెముతో జన్మించాడు కాబట్టి కాళ్ళు చేతులు లేకుండా దాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుందనే ఆన్సరు ఇక్కడ వస్తుంది. అలాగే అకార్డింగ్ టు నిక్ అండ్ హిస్ పేరెంట్స్ క్రూయల్టీ ఇన్ దిస్ ప్యాసేజ్ లిటరల్లీ మీన్స్, కాబట్టి దీనికి మీనింగ్ ఏంటంటే నిక్స్ బర్త్ విత్ డిసేబిలిటీ, కాబట్టి నిక్కు ఒక డిసేబిలిటీతో జన్మించాడు కాబట్టి అందుకోసమని వాళ్ళు ఇది ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మనము ప్యాసేజ్ని చదువుకొని అక్కడ ఉండేటువంటి ప్యాసేజ్లో ఉండేటువంటి ఆన్సర్లు అక్కడే ఉంటే మనం రాయడం, లేదా క్వశ్చన్కు రిలేటెడ్గా ఉండేటువంటి ఆన్సర్లు నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ట్రిక్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ప్యాసేజ్కి ఆన్సరు ఈజీగా చేయొచ్చు. అలాగే మరి 6th class నుంచి 10th class వరకు కూడా ప్రతి టెక్స్ట్ బుక్లో పోయిమ్స్ ఉంటాయి, వాటిని బీ రీడింగ్ అంటారు. మరి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం మీకు 10th క్లాస్లో ఉండేటువంటి ఒక పోయిమ్ను తీసుకోవడం జరిగింది. మరి ఈ పోయిము బీ రీడింగ్ నుంచి ఉంటుంది, దీన్ని మనం స్టాంజా అంటారు. ఓ 3-4 lines ఇలా ఇచ్చి మన కింద క్వశ్చన్లు ఇస్తారు. మరి ఇది ఎలానో చూద్దాం. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్, బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్ వైల్ దేర్ ఐస్ కోల్డ్ బ్లాక్డ్ ఐస్ స్ట్రెచ్ బిహైండ్ మై షాడో. ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి స్టాంజాను మనం మొదటగా స్పీడ్గా చదువుకొని మరి రెండోసారి మళ్ళా చదువుకుంటూ అర్థం చేసుకొని మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్, ఇక్కడ ఈ పోయింలో
మరి వన్స్ అపాన్ ఏ టైమ్ సన్ అంటే ఇక్కడ ఫాదరు సన్నకు చెప్పినటువంటి సన్నివేశం కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవాలి. దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హెడ్ దే రెఫర్స్ టు పీపుల్ కాబట్టి మరి వాళ్ళు దోస్ డేస్లో ఫాస్ట్లో వన్స్ అపాన్ ఏ టైమ్ మీన్స్ లాంగ్ బ్యాక్ దోస్ డేస్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు హృదయం నిండా హృదయంతో అంటే మనకు వాళ్ళు నవ్వినారంటే హృదయంలో నుంచి వచ్చే విధంగా ఉంటుంది వాళ్ళ లాఫ్ అని దీని మీనింగ్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్. అదేవిధంగా ఒక హృదయంలో నుంచి కళ్ళల్లో నుంచి తన యొక్క లాఫ్ ఆనందాన్ని సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు ఇన్ దోస్ డేస్లో అనేటువంటి సన్నివేశాన్ని ఇక్కడ ఈ పొయ్యంలో ఫాదరు తన సన్నుకు వివరిస్తాడు. అలాగే బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ ఎరిటీ ప్రజెంట్ మరి ఇప్పుడునే పరిస్థితుల్లో వాళ్ళు పళ్ళు ఎక్కబెట్టి మాత్రమే నవ్వుతారు. వైల్ ద రైస్ బ్లాక్ కోల్డ్ ఐస్ మీన్స్ ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ కాబట్టి మనకు వాళ్ళు మంచి ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా అంటే ఆ విధంగా ఉంటారనేటువంటి ఉద్దేశం ఇక్కడ సెర్చ్ బిహైండ్ మై షాడో కాబట్టి వాళ్ళు ఏదో ఒక స్వార్థం కోసము ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితి అని ఇక్కడ ఈ పొయ్యంలో ఇక్కడ ఉండేటువంటి ఫాదర్ అంటే పోయిట్ ప్రజెంట్ను పాస్ట్ను గురించి తన సన్నకు వివరిస్తాడు. ఇది దీంట్లో ఉండేటువంటి బ్రీఫ్గా మీనింగ్. మరి కింద క్వశ్చన్లు ఎలా అడిగారో మనం చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ టు ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ దీస్ లైన్స్ ద పోయిట్ ఈజ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మనకి ఈ పైన ఇచ్చినటువంటి ఈ లైన్స్ దేని గురించి ఇక్కడ ఉండేటువంటి పోయిట్ మాట్లాడుతున్నాడంటే మరి ద హానెస్ట్ అండ్ ఇన్నోసెంట్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కాదు ద ఇన్ సిన్సియర్ ఓల్డ్ ఆఫ్ అడల్ట్స్ కాదు ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ది ప్రజెంట్ కాబట్టి పాస్ట్ ఎలా ఉంది ప్రజెంట్ ఎలా ఉంది అనేటువంటి సన్నివేశాన్ని తన కొడుకు వివరిస్తాడు కాబట్టి సో దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే ద ఎక్స్ప్రెషన్ ఐస్ కోల్డ్ బ్లాక్ ఐస్ మీన్స్ కాబట్టి మనకు వొకాబులరీ నుంచి కానీ లేదంటే సినానిమ్స్ కానీ ఆంటోనిమ్స్ కానీ ఇలాంటివంటి ఒక ప్రేజ్నిచ్చి ఐస్ కోల్డ్ బ్లాక్ అనేటువంటిది ఒక ప్రేజ్ కాబట్టి ఇలాంటివంటి ప్రేజ్నిచ్చి దీనికి మీనింగ్ ఏమని అడుగుతారు. మరి దీనికి మీనింగ్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ అనేటువంటి సందర్భం వస్తుంది. అలాగే థర్డ్ క్వశ్చన్ దిస్ స్టాంజా ఈజ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పొయ్యము కాన్వర్జేషను మరి ఎవరు ఎవరితో చెప్తున్నారు ఎవరి మధ్య జరుగుతుంది అనేటువంటి సన్నివేశాన్ని ఇందులో మనకి ఇచ్చారు కాబట్టి ఏ ఫాదర్ అండ్ హీ సన్ ఇక్కడ సో పోయిట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ ఫాదర్ అండ్ హీ ఎక్స్ప్రెసెస్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్ టు హీ సన్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫాదర్ అండ్ హీ సన్ ఇలా వస్తుంది. మనకు 10th క్లాస్లో బి రీడింగ్ నుంచి ఒక పొయ్యం ఇచ్చి 3 క్వశ్చన్స్ ఇస్తారు మనం ఇలా అన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్స్ ఏమైనా మనం వాటిని చేయాల్సి ఉంటుంది. అలాగే మరి మనము బి రీడింగ్ నుంచి ప్రోజ్ టెక్స్ట్ నుంచి కూడా ఒక చిన్న ప్యాసేజ్ ఇస్తారు మరి అది ఎలా ఉంటుంది అనేది ఇందులో చూద్దాం. ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్ జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్ బిగ్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్ సో కాబట్టి బర్నింగ్ డిజైర్ ఎవ్రీబడి హ్యాజ్ ఏ బర్నింగ్ డిజైర్ టు డూ కంప్లీట్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ మేనర్ సో కాబట్టి బర్నింగ్ డిజైర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వాట్ ఎవర్ హీ వాంట్స్ అనేది ఇందులో ప్రధానమైంది. మరి ఏంటంటే జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫెయిర్ మరి మనకు ఉండేటువంటి డిజైరు ఏదో స్మాల్ ఫెయిర్ మాదిరి ఉంటే కుదరదు ఎందుకంటే స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్ కాబట్టి చిన్న మంట ఒక పెద్ద వేడిని ఇవ్వలేదు కాబట్టి అదేవిధంగా మనకుండేటువంటి ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్ మనకు ఒక వీక్ డిజైర్ మనం ఏదో ఒక మంచి ఒక నిర్ణయం లేకుండా ఉంటే ఒక డిజైర్ స్ట్రాంగ్గా లేకుండా ఉంటే అది మంచిగా రిజల్ట్ ఇవ్వదు కాబట్టి బర్నింగ్ డిజైర్ అంటే ఒక ప్రజర్వెన్స్ పట్టుదల ఉండాలి ఒక మంచి చేయాలనేటువంటి మనస్తత్వం ఉండాలనేటువంటి విషయాన్ని ఈ రెండు లైన్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనం మొదటగా ప్యాసేజ్ అంతా చదువుకుంటాం తర్వాత వాటిని చదువుకుంటూ అర్థం చేసుకొని కింద క్వశ్చన్లు మనం చదువుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ బి రీడింగ్ నుంచి ఇచ్చినటువంటి ఈ రెండు క్వశ్చన్లు కూడా మనకు మల్టిపుల్ ఛాయిస్లోనే ఇస్తారు మరి వీటికి ఎలా ఆన్సర్లు అని చూద్దాం. వాట్ ఈస్ ద గ్రేట్ ఫైర్ కంపేర్ టు వాట్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి కాబట్టి ఈ గ్రేట్ ఫైర్ అనేటువంటి దేంతో కంపేర్ చేసినారంటే ఏ స్ట్రాంగ్ డిజైర్ కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్ వీక్ డిజైర్ కాదు బర్నింగ్ డిజైర్ కాదు ఏ స్ట్రాంగ్ డిజైర్ అన్నమాట. అలాగే
వాట్ క్యాన్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్, మంచి రిజల్ట్ కావాలంటే ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే, సో ఏ స్ట్రాంగ్ డిజైర్. మనకు స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పుడే మనము మంచి రిజల్ట్ను పొందవచ్చు అనేటువంటిది ఇందులో మనకు వివరించడం జరిగింది. అలాగే మనకు 10th క్లాస్లో టెక్స్ట్ బుక్లో సి రీడింగ్ నుంచి కూడా మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. మరి ఇది ఎలా అడుగుతారో ఇక్కడ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ ఫ్రమ్ సి రీడింగ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్. ఇట్ హ్యాపెండ్ ఆన్ ఏప్రిల్ ద 26th 1986. ఐ రిమెంబర్ ద డేట్ బికాస్ ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే. వీ హర్డ్ ద ఎక్స్ప్లోషన్ అర్లీ ఇన్ ద మార్నింగ్ బికాస్ దేర్ హ్యాడ్ బీన్ ఎక్స్ప్లోషన్ ఫోర్ ఫ్రమ్ చెర్నోబైల్. బట్ దిస్ వన్ వాజ్ బిగ్గర్. ఎవ్రీ వన్ స్టాప్డ్ వాట్ దే వర్ డూయింగ్ అండ్ లిజన్. దెన్ వీ ర్యాన్ అవుట్ ఇన్ టు ది గార్డెన్. We could see a cloud of white smoke coming from the nuclear reactor. Natasha Ravenko whipped her hands nervously on her apron. Tears came into the corners of her eyes and slid slowly down her pinched pale cheeks. So this is the passage which was given in the examination. ఈ విధంగా మనకు సి రీడింగ్ నుంచి ప్యాసేజ్ ఇస్తారు. మనం ఇట్లా మొదటగా ప్యాసేజ్ చూసిన వెంటనే స్పీడ్గా చదువుకోవడం, తర్వాత మళ్ళీ రెండోసారి నిదానంగా చదువుకుని అర్థం చేసుకొని ఈ కింద క్వశ్చన్లకు మనం ఆన్సర్లు చేయాలి. మరి ఏంటి క్వశ్చన్లు ఎలా ఇచ్చారో చూద్దాం. వై డిడ్ షీ రిమెంబర్ ద డే? వై అంటే ఇక్కడ మనకు రీజన్ తెలియజేస్తుంది. వై డిడ్ షీ రిమెంబర్ ద డేట్, పర్టికులర్గా ఆ డేట్నే ఎందుకు ఆమె గుర్తుపెట్టుకునిందంటే, ఇక్కడ మనకు ఆన్లైన్ ఆన్సర్ అంటే ప్యాసేజ్లో ఆన్సర్ ఏమన్నా ఉంటే మనం చూద్దాం. ఇట్ వాజ్ మై మదర్స్ బర్త్డే. సో కాబట్టి బికాస్ ఇట్ వాజ్ హర్ మదర్స్ బర్త్డే, కాబట్టి ఆమె మదర్స్ బర్త్డే కాబట్టి ఆ డేట్ బాగా గుర్తు ఉండిపోయింది. సో బికాస్ ఇట్ వాజ్ హర్ మదర్స్ బర్త్డే, ఇక్కడ ఆన్లైన్ ఆన్సర్ ఉంది కాబట్టి మనము క్వశ్చన్ అర్థం చేసుకొని రాయాలి. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అలాగే వై డిడ్ దే నాట్ వరీ వెన్ దే హర్డ్ ద ఎక్స్ప్లోషన్, కాబట్టి ఈ ఎక్స్ప్లోషన్ విన్నప్పుడు ఎందుకు వాళ్ళు వరీ కాలేదు అంటే భయపడలేదంటే, బికాస్ దేర్ వర్ ఏ లాట్ ఆఫ్ సచ్ ఎక్స్ప్లోషన్ ప్రీవియస్లీ, ఇంతకుముందు కూడా ఎలాంటి వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కామనే అనుకోవడం జరిగింది. దీన్ని కూడా రీజన్ తెలియజేసేటువంటి క్వశ్చన్. వాట్ వాజ్ ఇట్ దట్ హ్యాపెండ్ ఆన్ ఏప్రిల్ 26th 1986? ఏప్రిల్ 26th 1986 ఏం జరిగింది? వాట్ రెఫర్స్ టు ఇన్ఫర్మేషన్. ఆన్ ఎక్స్ప్లోషన్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ చెర్నోబైల్. చెర్నోబైల్లో అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ పేలడం జరిగింది. ఆన్ ఎక్స్ప్లోషన్ ఇన్ ది లెదర్ ఫ్యాక్టరీ కాదు. ఆన్ యాక్సిడెంట్ ఇన్ విచ్ 2 వ్యాన్ కొలీడెడ్ కిల్లింగ్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ కాదు. సో దిస్ ఈస్ ద ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. అలాగే వేర్ ఈజ్ చెర్నోబైల్? చెర్నోబైల్ ఎక్కడుంది? ఒర్బోయలోనా, ఉక్రెయిన్లోనా, అమెరికాలోనా? అంటే ఉక్రెయిన్లో ఉండగా మనము ఈ ప్యాసేజ్ చదువుకొని ఆన్సర్లు చేయాల్సి వస్తుంది. వేర్ అంటే ఇక్కడ లొకేషన్ మెన్షన్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ టెల్ ఆస్ దట్ నటాసా ఆల్సో గాట్ అఫెక్టెడ్ ఫ్రమ్ ది రేడియోక్టివ్ డస్ట్? దీనికి హర్ పిన్స్డ్ పేల్ సీక్స్ అండ్ హర్ రిపీటెడ్ విప్పింగ్ ఆఫ్ హర్ ఆర్మ్స్ ఆన్ హర్ ఆప్రన్. ఇక్కడ మనకి ఈ ప్యాసేజ్లోనే దీనికి కూడా ఆన్సర్ ఉంది కాబట్టి మన ఇక్కడ ప్యాసేజ్లో ఉండేటువంటి ఆన్సర్లు మనం ఆన్లైన్ ఆన్సర్లు తీసుకోవడం, తర్వాత మనం ఏదైనా ఆలోచించేటువంటి ఆన్సర్లు ఉంటే ఆలోచించి మనం రాయడం, క్వశ్చన్స్ WH క్వశ్చన్స్ అర్థం చేసుకొని ఈ విధంగా మనకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మీద మనకు మంచిగా కమాండ్ వస్తుంది. ఇప్పుడు మనము చూసినటువంటి ఈ ప్యాసేజీలు మనం గమనిస్తే ఇక్కడ ఉండేటువంటి ఈ ప్యాసేజీ మనకు టెక్స్ట్ బుక్ ఏ రీడింగ్ నుంచి ఇస్తారు, ఈ పొయము మనకు టెక్స్ట్ బుక్లో నుంచి బి రీడింగు, మరి ఈ ప్యాసేజ్ను టెక్స్ట్ బుక్ నుంచి బి రీడింగ్ నుంచి ఇస్తారు, మరి ఈ ప్యాసేజ్ను టెక్స్ట్ బుక్లోని సి రీడింగ్ నుంచి ఇస్తారు, ఇవన్నీ కూడా సీన్ ప్యాసేజెస్ అంటారు. అంటే మనం ఆల్రెడీగా రెగ్యులర్గా చదువుకునేటువంటి ప్యాసేజ్లే. అలాగే మరి మనకు ఇలా ఇట్లా ఒక ప్యాసేజ్ ఇస్తారు, మరి ఇదేంటంటే రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ స్టడీ స్కిల్స్ కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు టేబుల్ కానీ, పై డయాగ్రామ్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ,
మరి ఈ పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ని కూడా మనకు ప్యాసేజ్లు ఇస్తారు. మరి ఇక్కడ ఈ ఫోర్లో నేను ఒక ప్యాసేజ్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ టేబుల్ ఎక్కువగా మనకు టేబుల్ ట్రీ డయాగ్రామ్ మీదనే మనకు గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు కనుక మనం 10th క్లాస్ గమనిస్తే వాటి మీదనే ఎక్కువగా ఫ్రీక్వెంట్లకు అడుగుతూ ఉంటారు. కానీ ఈ ఫోర్లో ఏవైనా అడిగేదానికి ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు ఇక్కడ టేబుల్ అనేటువంటి ఒక ప్యాసేజ్ని తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ టేబుల్లో మార్క్స్ స్కోర్డ్ బై 3 స్టూడెంట్స్ ఇన్ ద వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ది ఆన్యువల్ ఎగ్జామినేషన్స్, ఇక్కడ ముగ్గురు విద్యార్థులను 10th క్లాస్ విద్యార్థులను తీసుకోవడం జరిగింది. వాళ్ళు రాణి, జ్యోతి, బిందు. మరి ఆన్యువల్ సంవత్సరం పరీక్షల్లో వీళ్లకు వచ్చినటువంటి మార్క్స్ని ఈ టేబుల్లో వివరించడం జరిగింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ టోటల్ మార్క్స్. మరి ఇక్కడ రాణికి తెలుగులో 80, హిందీలో 75, ఇంగ్లీష్లో 90, మ్యాథ్స్లో 90, జనరల్ సైన్స్లో 72, సోషల్ స్టడీస్లో 73, ఈమె టోటల్ 480. అలాగే జ్యోతికి 80, 70, 90, మ్యాథ్స్లో 100, 75, 96, టోటల్ 511. అలాగే బిందుకు 70, 90, 75, 95, 80, 96, టోటల్ 506. ఈ విధంగా ఈ ముగ్గురికి వచ్చినటువంటి మార్కులను ఈ టేబుల్లో వివరించడం జరిగింది. దీని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను ముందుగా మనం టేబుల్ అంతా స్టడీ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అది పై డయాగ్రామ్ అయినా, బార్ డయాగ్రామ్ అయినా, ట్రీ డయాగ్రామ్ అయినా, లేదా టేబుల్ అయినా, మరి ఇక్కడ ఉండేటువంటి టేబుల్ ఏం తెలియజేస్తుందని కామన్గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ కూడా వాట్ డస్ ది టేబుల్ షో, ఈ టేబుల్ ఏం చూపిస్తుంది, ఇక్కడే మనకు ఆన్సర్ ఉంటుంది. మార్క్స్ స్కోర్డ్ బై 3 స్టూడెంట్స్ ఇన్ ది వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ది ఆన్యువల్ ఎగ్జామినేషన్స్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి ఇట్లా కామన్గా అడుగుతూ ఉంటారు. అలాగే హూ స్కోర్డ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్, రెండు సబ్జెక్ట్స్లో ఈక్వల్ మార్కు ఈ ముగ్గురులో ఎవరికి వచ్చాయి అని ఇందులో అడిగారు. మరి ఇంగ్లీష్లో 90, మ్యాథ్స్లో 90 రాణికి వచ్చాయి కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ రాణి. అలాగే ద హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈ స్కోర్డ్ బై, ఈ ముగ్గురులో మ్యాథమెటిక్స్లో ఎవరికి హయ్యెస్ట్ వచ్చాయి, రాణికి 90 వచ్చాయి, జ్యోతికి 100 వచ్చాయి, బిందుకు 95 వచ్చాయి. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరికి హయ్యెస్ట్, జ్యోతి. కాబట్టి ఈ కింద ఇచ్చినటువంటి ఆన్సర్లో మనకు జ్యోతి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే హయ్యెస్ట్ టోటల్ ఈ స్కోర్డ్ బై, కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురులో హయ్యెస్ట్ స్కోర్ టోటల్ ఎవరికి వచ్చాయి, 480 రాణికి, 511 జ్యోతికి, 506 బిందుకు. కాబట్టి ఇక్కడ కూడా 511 హయ్యెస్ట్ కాబట్టి దీనికి ఎదురుగా మనకు జ్యోతి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి 3 ఆన్సర్లో జ్యోతి ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే 5th క్వశ్చన్, చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అమాంగ్ ది ఫాలోయింగ్, దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఆఫ్ 15 మార్క్స్ ఇన్ హిందీ బిట్వీన్ రాణి అండ్ బిందు, బిందు సెక్యూర్డ్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, జ్యోతి గాట్ 73 మార్క్స్ ఇన్ సోషల్ స్టడీస్. ఇక్కడ మనము ఇచ్చినటువంటి వాటిల్లో మనకు ఎలిమినేషన్ ఏది ఆన్సర్ కాదో, బిందు సెక్యూర్డ్ హయ్యెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ కాబట్టి బిందుకు మ్యాథ్స్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇది కాదు కాబట్టి మనకు దీన్ని ఎలిమినేట్ చేయాలి. అలాగే జ్యోతి గాట్ 73 మార్క్స్ ఇన్ సోషల్ స్టడీస్ కాబట్టి జ్యోతికి సోషల్ స్టడీస్లో 73 మార్క్స్ అన్నాడు కానీ ఆ పాపకు ఒరిజినల్గా వచ్చిన మార్క్స్ 96 కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కాదు. కాబట్టి ఈ విధంగా మనకు 3 ఇచ్చినటువంటి ఆన్సర్లో ఎలిమినేషన్ ఏదైతే ఆన్సర్ కాదో వాటిని ఎలిమినేషన్ చేసినామంటే మిగిలింది రైట్ ఆన్సరు అవుతుంది. కాబట్టి హిందీలో రాణికి బిందుకు 15 మార్క్స్ తేడా ఉంది కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక ప్యాసేజ్ని జనరల్గా అన్సీన్ ప్యాసేజ్ని సర్వసాధారణంగా విద్యార్థుల యొక్క ఎబిలిటీని టెస్ట్ చేసేదానికోసం అడుగుతూ ఉంటారు. మరి ఇది స్టోరీ బేస్డ్ కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, మరి మిగతా సోషల్ ఇష్యూస్ గురించి కానీ మనకు ఎలా అడుగుతారు అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఇంతకుముందు మొదటగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ ప్యాసేజ్ను ఎలా అడుగుతారో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ అన్సీన్ ప్యాసేజ్. సుభాష్ చంద్రబోస్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1938, బట్ యాజ్ హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్ ద కాంగ్రెస్ మెన్ హ్యాడ్ నాట్ కోఆపరేటెడ్ విత్ హిమ్, సో హీ రిజైన్డ్ ద పోస్ట్ అండ్ ఫార్మ్డ్ ఏ ఫార్వర్డ్ బ్లాక్ డ్యూరింగ్ ద వార్ వాజ్ థాట్ ఆఫ్ ఆర్గనైజింగ్
civil disobedience movement. But Gandhi and Nehru thought otherwise. Bose was arrested and after his release from jail, he disappeared from India till in 1994. He is where rebounds were not known. Bose thought that the time was ripe to take a different path to achieve his goal. Bose had taken a bold step to fulfill his desire. He thought that freedom was not something that could be got merely by begging or negotiating at the round table conference, but could only be obtained through resistance and rebellion. So this is the way to read the passage in a rapid moment in the first, then second time go through the passage and try to understand with the help of the given questions. ఈ విధంగా మనము ప్యాసేజ్ను రాపిడ్గా చదువుకొని అక్కడ మళ్ళీ రెండోసారి కూడా దాన్ని చదువుకొని ఇక్కడ మనకు టైటిల్ సెంటెన్స్ను మనం గమనించినట్లయితే ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గురించి ఈ ప్యాసేజ్ అంతా కూడా ఉంది కాబట్టి మనం టైటిల్ సెంటెన్స్ను బేస్ చేసుకొని ఈజీగా మనం ఆన్సర్లు చేయొచ్చు. మరి కింద ఆన్సర్లు ఎలా ఉంటాయి మనం ఎలా చేయాలని, కానీ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్లో ఇప్పుడున్నటువంటి మోడల్ ప్రకారం వాటి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ నాలెడ్జబుల్ క్వశ్చన్గా మనం సెంటెన్స్తో ఆన్సర్ రాసే విధంగా ఉంటాయి. మిగతాటి ఎంసీ క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఈ ప్యాసేజ్ కూడా అలానే ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే, వై డిడ్ బోస్ రిజైన్ టు ది పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్, మరి వై ఎందుకు బోసు ఆ పోస్టును రిజైన్ చేశాడు అని వచ్చింది. హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్, ద కాంగ్రెస్ మెన్ హ్యాడ్ నాట్ కోఆపరేటెడ్ విత్ హిమ్. ఇక్కడే మనకు ఆన్సర్ కూడా ఉంది కాబట్టి, హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ నాన్ వైలెన్స్, ద కాంగ్రెస్ మెన్ హ్యాడ్ నాట్ కోఆపరేటెడ్ విత్ హిమ్, సో దట్స్ వై హీ రిజైన్. ఇక్కడే మనకు ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి దాన్ని గమనించి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే, వాట్ వాజ్ ఫార్మ్డ్ బై బోస్ ఆఫ్టర్ రిజైనింగ్ టు నేషనల్ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ నుంచి రిజైన్ చేసిన తర్వాత ఈయన దేన్ని ఫామ్ చేశాడంటే, దేనికి కూడా మనకి ఇక్కడే ఆన్సర్ ఉంది కాబట్టి మరి దాన్ని మనము ఆన్సర్గా రాయాలి. ఏంటంటే ఏ ఫార్వర్డ్ బ్లాక్, కాబట్టి ఇక్కడ మనం ఫార్వర్డ్ బ్లాక్ను ఫామ్ చేశాడు. ఇది కూడా ఆన్లైన్లో ఆన్సర్ ఉంది. బోస్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్, ఏ ఇయర్లో బోసు ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్కు ఎలక్ట్ అయ్యాడు అంటే మనకు ఇక్కడే మనకు ఆన్సర్ ఉంది కాబట్టి ఇన్ 1938 కాబట్టి ఇక్కడ ఈ 3లో మనకు 1938 ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే బోస్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్, బోసు దేన్ని బిలీవ్ చేయలేదంటే దీనికి కూడా మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కాబట్టి నాన్ వైలెన్స్ అనేది, కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఈజ్ నాన్ వైలెన్స్ మూమెంట్. చూజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్, బోస్ సర్వ్డ్ మోర్ దాన్ 10 ఇయర్స్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్, బోస్ వాజ్ అడ్మైర్ ఆఫ్ నాన్ వైలెన్స్ మూమెంట్, సో బోస్ థాట్ ఫ్రీడమ్ హీ గాట్ త్రూ రెసిస్టెన్స్ అండ్ రెవల్యూషన్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఈ 3 కాదు కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసి మనం రైట్ ఆన్సర్ను తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్ నుంచి, ఏ రీడింగ్ నుంచి, బి రీడింగ్ నుంచి, సి రీడింగ్ నుంచి, స్టడీ స్కిల్స్ నుంచి, టేబుల్ నుంచి కానీ, ట్రీ డయాగ్రామ్ నుంచి కానీ, లేదా బార్ చార్ట్ కానీ, లేదా ఫై చార్ట్ నుంచి కానీ మనకు క్వశ్చన్లు అడిగేదానికి ఉంటుంది. అలాగే వాటితో పాటు మనకి ఇట్లా జనరల్గా ఒక ప్యాసేజ్ని కూడా అడగడం జరుగుతుంది. మరి వీటిని మీకు ఆన్సర్లు గుర్తించిన తర్వాత మీరు ఈ ఆన్సర్లు ఆన్సర్ బుక్లెట్లో కానీ లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ షీట్లో కానీ రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఇక్కడ ఈ ఫస్ట్ క్వశ్చన్కు సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ రాసేటప్పుడు ఈ ఆన్సర్ను డైరెక్ట్గా 1 సెంటెన్స్లో కానీ 1 వర్డ్లో కానీ రాయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏబిసి అని ఇస్తారు. మీరు ఆన్సర్ బుక్లో క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత మార్జిన్ లోపల ఏ అని రాసి దాని ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ 2, ఇప్పుడు 3rd క్వశ్చన్కు బి కాబట్టి మనకు బి అని రాసి ఇలా రాస్తే మంచి మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4th క్వశ్చన్కు ఇట్లా బి రాసి ఆన్సరు రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ప్యాసేజ్లు బాగా కనుక రెగ్యులర్గా గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్యాసేజ్లను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి మార్కులు ఈ కాంప్రహెన్షన్ కింద సాధిస్తారు. ఎప్పుడైతే ఏ ఎగ్జామ్లో అయినా కూడా కాంప్రహెన్షన్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ స్కోరింగ్ ద మార్క్స్, మన కాంప్రహెన్షన్ మీదనే మనకు ఉంటుంది కాబట్టి కాంప్రహెన్షన్ మీద మీకు మంచి కమాండ్ రావాలంటే ఇక్కడ అన్సీన్ ప్యాసేజ్లు కూడా మీరు బాగా చదివినట్లయితే మీకు కమాండ్ వస్తుంది, మంచి మార్కులు ఏ ఎగ్జామినేషన్లోనైనా కూడా
పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇంట్రెస్టింగ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.